ట్రాఫిక్ లో వెళ్ళేసరికి మాకు కూడా అంతనే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అన్నమాట. రాహుల్ ముంబైకి వస్తే హిందీ రావాలా తెలుసా నీకు? వెబ్ చెక్ ఇన్ మీరు ముందుగా చేసుకోవడానికి ట్రై చేయండి. నేను అక్కడికి పోదాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు పోను. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ అయితే నేను మా బ్రో కలిసి ఒక చిన్న వెకేషన్కి అయితే ప్లాన్ చేసినాం. ఎందుకంటే లాంగ్ వీకెండ్ కదా, అంటే 26, 27, 28, 29, సో ఇట్లా లాంగ్ వీకెండ్ వస్తుందని ఒక చిన్న ట్రిప్కి అయితే ప్లాన్ చేసినాం అనమాట. అదే ముంబై. సో రైట్ నౌ నేను హాస్టల్లో ఉన్నా, నేను మా బ్రో కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది, 6:15, 6:30 అట్లా అవుతుంది. రాహుల్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. తను రాగానే ఇక్కడ నుంచి డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే అనమాట. బ్లాగ్ అయితే నెక్స్ట్ లైక్ ఒకటి లేకపోతే రెండు, ఐఎమ్ నాట్ ష్యూర్ నేను ఎంత తీస్తానో అంత అయితే నేను బ్లాగ్ చేసి పెడదామని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. సో గైస్ కొంచెం కాదు బాగానే ఉంది చలి అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్, మా ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 10:30 అట్లుంది. సో ట్రాఫిక్లో వెళ్ళేసరికి మాకు కూడా అంతనే అవుతుంది, అందుకనేసే కొంచెం ఎర్లీగా వెళ్తున్నాం. సో క్యాబ్లో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. మాకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఏం పెద్దగా లేదు, సో వెళ్ళడానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 1 hour పడుతుంది నేను ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి. సో ఆల్రెడీ ఆన్ ద వే అనమాట. ఎయిర్పోర్ట్కి. సో రాహుల్, హాయ్ రాహుల్. సో ఈరోజు నుంచి ఒక 2 vlogs రాహుల్ ఉంటాడు. సో మేము చెప్పాలంటే అనుకున్న టైం దానికంటే అంటే కూడా కొంచెం ఎర్లీగా వచ్చేసినాం. మొత్తం వీడ్ చేసిన పని అసలు స్టోరీ ఏందని నేను చెప్తాను. అందుకే చెప్పింది నేను యాక్చువల్గా 1 hour ముందు వస్తే సరిపోతుంది అనుకున్నాం, కానీ నిన్న మేము వెళ్తున్న ఎయిర్లైన్స్ గురించి ఒక స్టోరీ అయితే తెలిసింది, దానికోసం ఎర్లీగా రావాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం, ఎంటర్ అయిపోయినాం. ఫస్ట్ డైరెక్ట్ మేము వెయిట్ చేయాలనుకోవడం లేదు, మాకు టైం ఉంది. బట్ స్టిల్ కావాలంటే గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసే ప్లాన్ అయితే ఉంది. ఇక్కడ వెయిట్ చేసే అంత ఓపిక అయితే అసలు లేదు చూడండి. అంటే ఇప్పుడు ఇంత మార్నింగ్ అయినా కూడా అసలు క్రౌడ్ మామూలుగా లేదు. అంటే ఓకే కంపారిటివ్లీ, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈరోజు ఇంకా చాలా ఉంటారని నా ఫీలింగ్. గైస్ ఎంటర్ అవ్వడానికే క్యూలో ఆల్మోస్ట్ 15 minutes నుంచి, అంటే 15 minutes నుంచి మేము అయినాం. ఇంకా ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం. చెక్ఇన్ చేసిన పాస్, అంటే బోర్డింగ్ పాస్ ఆన్లైన్ ఉంటుంది కదా, అది వీళ్ళకి చూపించేస్తే మనల్ని ఎంటర్ చేపించేస్తారు. సో యా, ఇది లగేజ్ చెక్ఇన్ కౌంటర్ క్యూ అనమాట. ఇంత క్యూ ఉంది ప్రెసెంట్ అయితే. సో బ్యాగేజ్ చెక్ఇన్ దగ్గరికి అయితే వచ్చినాం. మొత్తం కూడా స్కాన్ చేయాలన్నమాట. ఇట్లా డ్రెస్ తీసుకొని అన్ని ఇట్లా దీంట్లో పెట్టేసేయాలి కంప్లీట్గా. దీని తర్వాత డైరెక్ట్ ఇంకా గేట్స్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయడం అంతే. చెక్ఇన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే తినాలి, ఇంకా ఏం తినలేదు. వీడి వల్ల అసలు ఏం తినడానికి కూడా అవ్వలేదు. వాడి దగ్గర అయినా చాక్లెట్స్ ఉన్నాయి, నా దగ్గర అవి కూడా లేవు. సో ఇప్పుడు వెళ్ళి తినాలి. ఇంకా మా ఫ్లైట్ టైంకి ఆల్మోస్ట్ 1 hour ఉంది. సో ఇప్పుడు వెళ్ళి తిందాం బ్రేక్ఫాస్ట్ అనమాట. గైస్ యాక్చువల్గా నేను దోశ ఇడ్లీ ఏదైనా తీసుకుందాం అనుకున్నా, కానీ చూస్తే చాలా పెద్ద క్యూ ఉంది. మాకు ఇంకా 45 minutes టైం మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఆ క్యూలో నిల్చొని మళ్ళీ ఫాస్ట్గా తిని వెళ్ళడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు లైట్గా డోనట్ తీసుకున్నా, డోనట్ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి తిన్నాంలే అని అనుకుంటున్నాం. సో మేమైతే ఇది తీసుకున్నాం. ఇంకా స్టార్బక్స్ పక్కనే ఉండే, సో అట్లా మా బ్రో కాఫీ అయితే తీసుకున్నాడు. అసలే తినకి కాఫీ అంటే బాగా క్రేజ్. సో ఇట్లా మేము ఇంకా గేట్స్ దగ్గరికి అయితే పోయినాం. అసలు చెప్పాలంటే లాస్ట్ పోయినాం, అంటే మేము తినేసరికి లేట్ అయింది. అండ్ అప్పుడే ఇంకా మా డాడీ కూడా కాల్ చేసినారు, అందుకే కొంచెం లేట్గా అయితే పోయినాం.
సో ఇదైతే కెఫే ఆకాశ అని ఆకాశ ఎయిర్లైన్స్ మెన్యూ అన్నమాట. సో ఎవరికైనా ఫుడ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే యూజువల్గా మనం టికెట్స్ బుక్ చేసేటప్పుడే యాడ్ ఆన్గా ఫుడ్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫ్లైట్లోనే క్యాష్ ఆర్ కార్డ్ ఇస్తే వాళ్ళు మీకు ఏం కావాలో అది ఇస్తారనమాట. అట్లని అన్నీ ఉంటాయని కాదు, కొన్ని అయితే ప్రీ బుక్ చేసుకోవాలి, కొన్ని అయితే ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో సాలడ్స్, ఇంకా శాండ్విచ్, ఇంకా స్టార్టర్స్ ఇట్లాంటివంతా కూడా ప్రీ బుక్ చేసుకోవాలి. ఇంకా నార్మల్ బెవరేజెస్, నూడిల్స్, పోహా, పాస్తా ఇట్లాంటివంతా కూడా మీరు అప్పటికప్పుడు తీసుకోవచ్చు. అండ్ గైస్, కొంతమంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా ఇది, ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే కాదండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు కొనుక్కోవచ్చు అనమాట, ఇఫ్ ఇన్ కేస్ మీరు యాడ్ ఆన్ చేసుకోకుంటే. సో అట్లా నేను పోహా అయితే తీసుకున్నా. అంటే నాకు అసలు బ్రేక్ఫాస్ట్ అసలు సరిపోలేదు, అండ్ మనం బేసిక్గా డైట్ చేసే టైప్ కూడా కాదు. సో నాకు నాకు ఆ ఒక్క డోనట్ అయితే నిజంగా సరిపోలేదు, అందుకే నేనైతే పోహా తీసుకున్నాను. సో ఇట్లా పోహా తీసుకొని ఒక 30 మినిట్స్ నిద్రపోయిన తర్వాత ఇంకా ముంబై వచ్చేసింది. ఆల్మోస్ట్ మాకైతే ఫ్లైట్ జర్నీ ఫ్రమ్ బెంగళూరు టు ముంబై 1 అవర్ 50 మినిట్స్ అయితే పట్టింది. అండ్ ఇట్లా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఓలా, ఊబర్ రెండు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో క్యాబ్స్ ఇక్కడ పెద్ద ప్రాబ్లమే కాదు, ఇట్లా బుక్ చేస్తే అట్లా వచ్చేస్తాయి, ఇక్కడనే కాదు సిటీలో కూడా. ఫైనల్లీ అయితే ముంబైలోకి వచ్చి క్యాబ్ అయితే ఎక్కేసినాం. సో ఇప్పుడు ఒక హోటల్ అయితే బుక్ చేసినాం, అది నియర్ టు జుహు బీచ్. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు దాకా మా ఆడు, అంటే క్యాబ్ డ్రైవర్తో ఇప్పుడు దాకా వచ్చి రాని హిందీతో మాట్లాడినాడు అనమాట. తెలుసా రాహుల్, ముంబైకి వస్తే హిందీ రావాలా తెలుసా నీకు? చిన్నప్పుడు తెలుసా మేము హిందీ కోసం, నాకు అంటే నాకు అర్థం అవుతుంది, అర్థం అంటే నాకేం అంత అర్థం కాదు, టు బి ఫ్రాంక్ నాకు రాదు. కానీ చిన్నప్పుడు మేము చాలా ఎగ్జామ్స్ రాసినాం తెలుసా హిందీ కోసము. రాహుల్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేశాడు, అండ్ తనకైతే ఓకే, తన వల్ల మేనేజ్ చేయొచ్చు. బట్ గైస్, ఎందుకు ముంబైయే చూస్ చేసుకున్నామంటే జస్ట్ చిల్ అవ్వడానికంటే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ మేము లాంగ్ వీకెండ్ అని అట్లా ప్లాన్ చేసుకున్నాం, అంటే కరెక్ట్ గా ఈ డేట్స్ లో. ఇంకా జుహు దగ్గరే ఎందుకు అకామిడేషన్ అంటే లైక్ మా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బీచే. అండ్ అది కూడా అన్నిటికీ దగ్గరలోనే ఉంది, అంత దూరం ఏం కాదు. అంటే ప్లేసెస్ ఏం చూడాలి, 2 డేస్ లో ఇంకేం చూస్తాం చెప్పండి. ఫస్ట్ ఇంకా బీచ్, ఇట్లానే కొన్ని మెయిన్ ప్లేసెస్ అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. సో యా, ఇప్పుడైతే డైరెక్ట్ గా హోటల్ కనమాట. ఎయిర్పోర్ట్ నుంచి మేము ఉంటున్న హోటల్ అయితే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ రా, ఒక 4-7 కిలోమీటర్స్ అయితే ఉంది. జస్ట్ ఇప్పుడే హోటల్లోకి అయితే వచ్చేసినాం. తెలుసా పక్కనే బీచ్ ఉంది, అయితే అసలు ఎప్పుడెప్పుడు పోతామా అని ఉంది తెలుసా. అంటే ఆ బీచ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అసలు చెప్పాలంటే వాళ్ళు మాకు ఈ రూమ్ కాకుండా అటు సైడ్ ఇదే బిల్డింగ్ లో అటు సైడ్ రూమ్ ఇచ్చుంటే అసలు బీచ్ వ్యూ కనిపించుండేది. నేను డెఫినెట్లీ మీకు చూపించుంటాను, బట్ ఈ పక్కంతా బిల్డింగ్స్ ఉన్నాయి, అందుకే నేనేం చూపించలేకపోతున్నాం. అండ్ ఇంకొకటి, మాకైతే అసలు ఏం ప్లాన్ లేదు గైస్. ఇప్పుడు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అని అయితే ప్లాన్ అయితే లేదు. నాకు తెలిసి ఈరోజు మొత్తం కూడా బీచ్ అయితే నేను అనుకుంటున్నాను, రాహుల్ ఏమంటాడో తెలియదు, చూడాలి. సో ఇది కాకుండా ఇంకా రేపు ఎల్లుండి ఈ 2 డేస్ అయితే మేము ఇక్కడ ఉంటాము. అండ్ ఎల్లుండి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అనమాట. సో అదంతా ఇప్పుడు కాదు. అండ్ ఇంకొకటి, ఈ వ్లాగ్ స్టార్టింగ్లో నేను ఎందుకు లైక్ తొందరగా మేము ఎందుకు తొందరగా వచ్చినాము, నేను మీకు ఒక స్టోరీ చెప్తానన్నాను గుర్తుందా? ఏంటంటే నిన్న ఒక ఫ్రెండ్ ఒకరు సేమ్ ఎయిర్లైన్స్, ఇప్పుడు మేము ఆకాశ ఎయిర్లైన్స్లో వచ్చినాం కదా, సేమ్ ఎయిర్లైన్స్, తను తన నేటివ్కి అయితే బుక్ చేసుకున్నాడు, ఇప్పుడో బుక్ చేసుకున్నాడు. సో తనకి నిన్న ఫ్లైట్ ఉండే యాక్చువల్గా. తను వెబ్ చెక్ఇన్ చేయలేదు, అంటే ముందుగా అయితే వెబ్ చెక్ ఇన్ చేయలేదు, డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వచ్చి చేద్దాంలే, మేబీ టైం ఉండి చేయలేదు, సమ్ రీజన్స్ అంతే చేయలేకపోయినాడు. యూజువల్ గా వెబ్ చెక్ ఇన్ అంటే 48 అవర్స్ నుంచి 1 అవర్ ముందు వరకు వర్క్ అవుతుంది కదా, 1 అవర్ ముందు వరకు అయితే వర్క్ అవుతుంది కదా. సో తను వెబ్ చెక్ ఇన్ ఎయిర్పోర్ట్ కు వచ్చి సమ్ 2-2.5 అవర్ ముందు చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ ఎంత టైంకి అవ్వలేదు. సో ఇంకా అట్లా ఇంకా అవ్వకపోవడంతో ఇంకా అట్లనే మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి అనమాట. లాస్ట్ కాల్ కూడా లేదంట, అసలు ఏం జరిగిందో కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా నేను చెప్పడం ఎందుకు చెప్తానంటే, ఎవరైనా కూడా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడైనా కొన్ని ఒకేషనల్ డేస్ ఉంటాయి కదా, సో అట్లాంటి డేస్లో డెఫినెట్లీ క్రౌడ్ అనేది ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఉంటుంది. సో వెబ్ చెక్ ఇన్ మీరు ఎయిర్పోర్ట్లో చేసుకోవడం కన్నా కూడా మీరు ముందుగా చేసుకోవడానికి డెఫినెట్లీ ట్రై చేయండి, జస్ట్ 2 నిమిషాల పని అంతే అది. సో మనం వెబ్ చెక్ ఇన్ ముందుగా చేసుకుంటే మనకి ఎయిర్పోర్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ ఇట్లా ముందుగా ఇంటర్నెట్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎయిర్లైన్ ఇష్యూ అవ్వచ్చు, ఇట్లా వెబ్ చెక్ ఇన్ చేయకపోతే ఇంకా డైరెక్ట్
ఇంకా మనం అక్కడ కూడా చేయకపోతే ఇంకా మనకి ఫ్లైట్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకే చెప్తున్నా సజెషన్, వెబ్ చెక్ ఇన్ మీరు ముందుగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇదే నేను చెప్పాలనుకునేది, అంతే. గైస్, నేను ఎక్కడికెక్కడికి పోయినానో ఆ ప్లేసెస్ అంతా కూడా చూపిస్తా, సో దట్ ముంబై రావాలనుకునే వాళ్ళకి ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది. కంప్లీట్ గా కాకపోయినా అట్లీస్ట్ ఏమున్నాయి మెయిన్ మెయిన్ ప్లేసెస్ అని తెలుస్తుంది. సో బ్లాగ్ అయితే నా బ్లాగ్స్ ముంబై బ్లాగ్స్ అన్ని కూడా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సో నేను చెప్పినాను కదా మాకు ప్లాన్ అయితే లేదు. సో ఇందాక ఏమైంది, మా పేరెంట్స్ ఆ వీడియో కాల్ అయితే చేశారు, అప్పుడు మా డాడీ అన్నారు లైక్ ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఒకటి అయితే ఉంది, వినాయక టెంపుల్, సిద్ధి వినాయక టెంపుల్. అండ్ మా డాడీ చెప్పక ముందు మాకు కూడా ఒక ఐడియా ఉండే లైక్ ముంబైలో మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఏవి అంటే, సో ఈ టెంపుల్ కూడా మాకు ఉండే వెళ్దాము అని. సో మా డాడీ అయితే ఫస్ట్ మీరు ఆ టెంపుల్కి వెళ్ళండి, అంటే మళ్ళీ మీరు పోతారో పోరో, వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు అనుకున్న ప్లేసెస్కి వెళ్ళండి అన్నారు. సో ఇంకా అందుకే ఇంకా మేమేం ఆలోచించలేదు. సో ఆలోచించకుండా ఫస్ట్ అయితే టెంపుల్ కి బయలుదేరిపోయినాం, ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో టెంపుల్ కి వెళ్ళొచ్చి తర్వాత లంచ్ చేద్దామని. ఆఫ్టర్నూన్ కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంటదంట లైక్ మార్నింగ్ కి ఈవినింగ్ కి కంపేర్ చేస్తే. సో అందుకనేసి ఇప్పుడు ఇంకా జస్ట్ ఊరికే లైట్ గా ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే శ్రీ సిద్ధి వినాయక గణపతి టెంపుల్. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా ఉండదు తెలుసా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే ఆఫ్టర్నూన్ కదా ఏముంటదిలే అని నేను అనుకున్నాను, నేను రాహుల్ అట్లనే అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాబోయ్ ఇంత క్రౌడ్ ఉందా అనుకున్నాం. మళ్ళీ డ్రెస్ కోడ్ ఇట్లాంటివి ఏమి ఉండదు, అండ్ మాకు కూడా ఇది సడన్ ప్లానే కదా. సో ఏదైతే ఏముందిలే లైక్ నార్మల్ డీసెంట్ గానే పోయినాం, మరి అంత కాకపోయినా. మీరు క్రౌడ్ ని అవాయిడ్ చేయాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, అంటే మాకు కూడా తర్వాత తెలిసిందనమాట. మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ లోపల కెమెరాస్ అన్ని కూడా అలో ఉన్నాయి, అది అసలు ప్రాబ్లమే కాదు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ ఎంటర్ అవ్వగానే హనుమాన్ టెంపుల్ లైక్ నార్మల్ చిన్న టెంపుల్ లాగా వస్తుంది తర్వాత. అండ్ ఇక్కడ దర్శన్ టికెట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ మాకు ఆల్మోస్ట్ లైక్ 10 మినిట్స్ దర్శనం అయిపోయింది తెలుసా, అంటే మేము ఎక్కువ వెయిట్ కూడా చేయలేదు. ఇక్కడ చూస్తానారా అసలు ఎంత చాలా కలర్ఫుల్ గా ఉంటుంది లోపల అయితే చూడడానికి, కైండ్ ఆఫ్ రిచ్ వైబ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి కలర్, అంటే కలర్ చూసి నాకు అట్లా ఫీల్ అయింది. సో చాలా అంటే చాలా బాగుంది. తర్వాత లంచ్ చేసేసి బీచ్కి వచ్చినాం. సో మేము స్టే చేసిన హోటల్ నుంచి వాకబులే. అండ్ నేనైతే ముంబై ప్రిఫర్ చేసిందే జుహు బీచ్ కోసం. సో ఇదైతే జుహు బీచ్. అండ్ ఈ బీచ్ కొంచెం స్లమ్మే గైస్, కానీ కూడా మనం క్లీన్గా ఉండే ప్లేస్ కొంచెం చూసుకోవాలన్నమాట. సో మేము అట్లనే చూసుకున్నాము. స్లమ్ అయితే ఒక ప్లేస్లో ఉంటే క్లీన్లీనెస్ ఉండే ప్లేస్ కూడా ఉందన్నమాట. సో అది మనం చూస్ చేసుకోవాలి. కొంచెం బాగా తిరగాలన్నమాట, అప్పుడే ఎక్కడ క్లీన్ ఉంది ఎక్కడ స్లమ్ ఉంది అని తెలుస్తుంది. అండ్ మేము వెళ్ళిన సైడ్ అయితే అంత వర్స్ట్ అయితే కాదు, అంటే అటు పక్క అంతా కూడా కొంచెం మంచిగానే ఉన్నింది. తర్వాత కొంచెం టైం పీస్గా లైక్ ఈవినింగ్ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం 1 అవర్ వరకు అక్కడే ఉన్నాం. అసలు ఒక్కసారిగా ఈ వర్క్ లాంటి సోదిగోల పక్కన పెట్టి ఇట్లా పీస్గా ఉన్న బీచ్ లాంటి ప్లేసెస్కి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అంటే గైస్ ఇది మళ్ళీ అందరి ఫీలింగ్ కాదు, ఇది నా ఫీలింగ్ అనమాట, అందుకే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా. అసలు ఎవ్రీ మంత్ నాకైతే బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది, అంటే అంత క్రేజ్ అనమాట. యా అంటే చాలా టైమ్స్ అనుకున్నాను, నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా అనుకున్నాం. బెంగళూరులో వర్క్ చేస్తున్నాం కదా, అసలు అక్కడ ఒక బీచ్ ఉండుంటే ఎంత బాగుండేది అని అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. ఎంత బీచ్ ఉన్నా కూడా ఉన్న ప్లేస్ కన్నా బయట ప్లేస్కి వస్తేనే కొంచెం మంచిగా ఫీల్ అవుతుంది. కొంచెం ఆడుకొని బీచ్లో బయటకు వచ్చి కోకోనట్ వాటర్ తాగి, అంటే నాకు కోకోనట్ వాటర్ తాగడం బాగా హ్యాబిట్ అనమాట. సో ఇంకా రూమ్కి వెళ్ళి లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ అయితే పక్కనే ఒక కెఫే ఉంది, గ్రాండ్ మామాస్ కెఫే అని. సో జస్ట్ పక్కనే, ఇదైతే అసలు ఒక 50 మీటర్స్ కూడా ఉండదు హోటల్కి. అండ్ అనుకోకుండా అక్కడ ఉండింది, ఇంకా అక్కడికైతే వెళ్ళి సో ఇట్లా పిజ్జా అయితే చాలా రోజులైంది పిజ్జా తిని. సో ఇక రాహుల్ అదే తింటానన్నాడు, ఇంకా నాకు కూడా అదే తినాలనిపించింది. సో అట్లా ఇంకా పిజ్జా ఆర్డర్ పెట్టుకుని తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఆ రోజు ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా దీని తర్వాత ఇంకొక 2 ముంబై వ్లాగ్స్ అయితే పెడతాను. సో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ బై బై.